నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళదురా, సరోవర్ రెస్టారెంట్ కెళ్ళి టైం పాస్ చేసాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట? ఏంటో నువ్వు అనేది పొయ్యకరా. మీరిద్దరు రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది, మా బావ మరి సెకండ్ హ్యాండ్ అడగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్డు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడిగాను సార్. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలియదురా. అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబే లో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్ కి. అయిపోయాడు, లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా, మెడ్రాస్ లో ఉన్నా, వా ఇంపడేగా. రే కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లెస్ లో ఉన్నారంట. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదర్హో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అందమైన సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శాంతంలో పడే తోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను ఆయన. ఇదిగో, ఈ రోడ్డు కోటికి తస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? నిమ్మకడు మాడ, దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా అందులో మీరు కోటికి అర్జెంట్ వెళ్ళాలా? అవునయ్యా బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి సజ్జనానికి. సరే అయిపోయి, మీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటి పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి, కోటికి వెళ్ళిపోలేదు అంతే. అవి వెళ్ళిపోతుంటే నేను ఇక్కడ ఉన్నానేమిటి రే. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు, ఏంటి ముట్టేసుకుంటా? ఆడ లేడీస్, వీళ్ళు లేడీస్? వాడు మగాడా? మీ అమ్మ కడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటే? ఫ్రెండా? ఎవడు ఫ్రెండా? ఆయన రోడ్డు మీద మాట్లాడే ప్రతి అడ్డమైన ఫ్రెండ్ అయిపోతాడు. ఏంటి అంటే వాడి నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్స్. మీ అమ్మ కడుపు మాడా? అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగ్గు బాజీ వాళ్ళు ఉన్నారు, మా బాబు నా కంట కట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా రే కంటాం. నేను పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా. పోలీసు దగ్గరికి వెళ్తే మనమే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాష వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో.